అగ్రరాజ్యం అమెరికాలో భారత్ కి చెందిన గాయని రష్యా దాడులతో అల్లాడి పోతున్న ఉక్రెయిన్ కు ఏదన్నా సాయం చేయాలని భావించింది. అన్ని దేశాలలో ఉన్న ప్రజలు ఎవరికీ తోచిన సాయం వారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో ఉంటున్న భారత్ ఎన్ఆర్ఐలు సైతం ఉక్రెయిన్ పై రష్యా దాడిని తీవ్రంగా ఖండిస్తూ వారికి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. దాంతో తాను కూడా ఓ లైవ్ షో పెట్టుకుని నిధులు సేకరించాలని భావించింది. అనుకున్నదే తడవుగా అమెరికాలో పలు చోట్ల లైవ్ షోలు ఏర్పాటు చేసింది. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె పేరు గీతా బెన్ రాబరీ. ప్రముఖ గుజరాతీ జానపద గాయనిగా అమెరికాలో ఆమెకు మంచి పేరుంది. భారత ఎన్ఆర్ఐలు ఎంతో మంది ఆమెతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసుకుంటారు. తాజా ఆమె లోక్ దేరో పేరుతో అమెరికాలో రెండు చోట్ల ప్రత్యేక షోలు నిర్వహించింది. ఈ రెండు షోలకు ఎన్ఆర్ఐలతో పాటు స్థానికంగా ఉన్న ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హారాజయ్యారు. ఆమె పాటలను మైమరచిపోయిన ఎన్ఆర్ఐలు ఆమెపై డాలర్ల వర్షం కురిపించారు. ఒకటి కాదు రెండు కాదు ఆమె కూర్చుకున్న ప్రాంతం అంతా డాలర్లతో నిండిపోయింది. ఇలా రెండు షోలకు ఇదే స్పందన వచ్చింది. ఆమె పాటలు పాడుతున్నంత సేపు డాలర్లను ఆమెపై వర్షంలా కురిపిస్తూ ఎన్ఆర్ఐలు భారీగా నిధులు ఇచ్చారు. ఈ రెండు షోల వలన భారీ విరాళాలు అందాయని మొత్తం డాలర్లు లెక్కపెట్టగా ఆ మొత్తం విలువ 2.25 కోట్ల రూపాయలు ఉండటంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ మొత్తాన్ని ఉక్రెయిన్ కు అందిస్తామని ఆమె ప్రకటించారు. ఇదిలా ఉంటే అమెరికా వ్యాప్తంగా ఆమె షోలకు మంచి పాపులారిటీ ఉందట. ఆమె ఏ షో నిర్వహించినా హౌస్ ఫుల్ అవ్వడం ఖాయం అంటున్నారు భారత ఎన్ఆర్ఐలు. ఇలాంటి మరిన్ని తెలుగు ఎన్ఆర్ఐ వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్, వీసా, ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.